నామానికి స్తోత్రాలండి. లార్డ్ క్రైస్ట్ చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా నా వందనాలు. ఇంతవరకు మనము రాణిల గురించి ధ్యానించుకున్నామండి. మొన్నటి వరకు 13 మెంబర్స్ రాణిల గురించి మనం ధ్యానించుకున్నాం. ఈరోజు 14వ రాణి, రాణి బెర్నికే అనే ఒక రాణిని గురించి మనం ఈరోజు ధ్యానించుకుందామండి. ఈమె ఎదోమీయుల రాణి, ఎదోమీయులకు సంబంధించిన రాణి అన్నమాట. అయితే ఈ బెర్నికే అంటే అర్థం దోపుడుకు ఎత్తుకొని పోయిన జయశాలిని అంట. దోపుడును ఎత్తుకొని పోయిన జయశాలిని అని అర్థం వస్తుందండి. ఈమె మొదటి హేరోదు అగ్రిప్ప యొక్క కుమార్తె. మొదటి హేరోదు అగ్రిప్ప యొక్క కుమారుడు. ఇక్కడ హేరోదులు అంటే ఎదోమీయులని మరి మనం బైబిల్లో చదువుకున్నాండి. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను ఎదోమీయులు అంటే మరి ఏసావు యొక్క సంతానం వాళ్ళు. ఏసావు అంటే ఎరుపు, ఎదోమీయుడు అన్నా కూడా ఎరుపే. అయితే ఎదోము దేశంలో ఉన్న వాళ్ళు ఎదోమీయులు అంటారు. సో ఆ దేశంలో కూడా రాజులు హేరోదులు, హేరోదు అని పిలుస్తాం. ఇప్పుడు మనం రోమన్స్ని, రోమన్ రాజులైతే కైసరే అని, తర్వాత మరి ఐగుప్తు రాజులైతే ఫరోలని, ఇక్కడ యూదా దేశపు హేరోదు రాజులైతే హేరోదులని, అంటే ఎదోము రాజులైతే యూదా దేశానికి మరి హేరోదులని పిలుస్తారు. తర్వాత ఫిలిప్ దేశంలో అయితే అభిమెలక్ అని పిలుస్తారంట. అంటే వాళ్ళ యొక్క బిరుదులు పేర్లు అన్నమాట అవి. సో ఇక్కడ ఎదోమీయులు అంటే ఏసావు యొక్క సంతానం. ఇక్కడ మరి ఈ ఎదోము రాజులు దగ్గర దగ్గర ఆరుగురు అంటే ఎదోము రాజుకి ఐదుగురు కొడుకులు ఉన్నారు. అందులో ఒక కొడుక్కి మనవడు, ఆ మనవడికి మళ్ళీ ఇంకో కొడుకు, అంటే ఇద్దరు మనవళ్ళు ఉన్నారు, ఒక మనవడు ఒక ముది మనవడు, అలాగ ఐదుగురు కొడుకులు ఉన్నారన్నమాట. అంటే ఇక్కడ పేర్లు నేను చదువుతున్నాను. ఈ పేర్లలో ఉన్న వీళ్ళు ఎదోము యొక్క, అంటే ఆయనకు ఒక భార్యే కాదు, దగ్గర దగ్గర నలుగురు ఐదుగురు భార్యలు ఉన్నారు. కాబట్టి ఒక్కొక్కరికే ఒక్కొక్క కొడుకు చెప్పి పుట్టుంటాడండి. అందుకని ఐదుగురు ఎదోము రాజులు ఉన్నారు. మొట్టమొదట ఘనుడైన హేరోదు. ఈయన యూదాదేశంలో పరిపాలించే టైము యేసుక్రీస్తు జన్మించినప్పుడు యూదాదేశాన్ని పరిపాలిస్తున్నాడు. ఈయన యేసుక్రీస్తు పుట్టిన వెంటనే కంగారు పడిపోతాడు అన్నమాట. అంటే యూదుల రాజు పుట్టాడు అనగానే యూదాదేశంలో నేను రాజు నుండి ఇంకొకరు పుట్టడం ఏంటి, ఆయన్ని చంపించడానికి ప్రయత్నం చేశాడు అన్నమాట అండి. తర్వాత మరి ఘనుడైన హేరోదు కుమారుడు హేరోదు అర్కెలేయు ఇతని పేరు. ఈయన ఘనుడైన హేరోదు యొక్క కుమారుడు. ఈయన ఏం చేశాడంటే ఈయన సమయంలో మరి ఈయన కూడా యూదా దేశం వెళుతున్న సమయంలో ఈయన ఈ యొక్క ఘనుడైన హేరోదు యొక్క కుమారుడు అండి. వీళ్ళు ఇప్పుడు మరియా యేసుక్రీస్తు, మరియా యోసేపు వాళ్ళు యేసుక్రీస్తుని పట్టుకుని మరి ఐగుప్తులో ఉంటారు కదండి. ఆ సమయంలో వాళ్ళు మళ్ళీ దేవదూత చెప్పడం వల్ల వాళ్ళు యేసుక్రీస్తుని వెనక్కి తీసుకొస్తారు, బెత్లెహేమికని తీసుకొస్తారు దూత చెప్పగానే. సో అక్కడికి తీసుకొచ్చే సమయానికి అక్కడ ఘనుడైన హేరోదు యొక్క కుమారుడైన అర్కెలేయు కూడా ఉన్నాడని తెలిసి మరి ఈయన ఇంకా భయంకరమైన పరిపాలన అన్నమాట. అందుకని భయపడి మరియా యోసేపు యేసుక్రీస్తుని బెత్లెహేమ్లో ఉంచుకోకుండా నజరేతుకు తీసుకొచ్చి అక్కడ పెంచుతారన్నమాట అండి. తర్వాత మూడవడు హేరోదు ఫిలిప్పు. ఇతరు కూడా హేరోదు యొక్క కుమారుడే. అయితే ఈ ఫిలిప్పుకి హేరోదియా అనే ఒక భార్య ఉన్నది. తర్వాత ఫిలిప్పు తర్వాత మరి నాలుగో హేరోదు ఎవరంటే హేరోదు అంతిపియా. ఈ అంతిపియా ఏం చేస్తాడంటే మరి ఫిలిప్ యొక్క తన తమ్ముడైన ఫిలిప్ యొక్క భార్య అయిన హేరోదియాని ఈ అంతిపియా తీసుకుని వచ్చి తన భార్యగా చేసుకుంటాడు అన్నమాట.
ఫిలిప్ యొక్క భార్య అని ఆంతిపియ తీసుకుని వచ్చి తన భార్యగా పెట్టుకుంటాడు. అదే సమయంలో ఆ సమయంలో యోహాను ఉన్నాడండి, బాప్తిస్మ ఇచ్చే యోహాను ఉన్నాడు. కాబట్టి ఆ యోహాను ఆంతిపియ యొక్క హెరోదు దగ్గరికి వచ్చి నీ తమ్ముడైన ఫిలిప్ యొక్క భార్యని ఉంచుకునడం న్యాయం కాదు కదా అనేసి అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి హెరోదియాకి చాలా కోపం వచ్చేస్తుంది. ఆ యొక్క హెరోదు గారికి కూడా చాలా కోపం వచ్చేసి అక్కడే చంపేయాలని అనుకుంటాడు. కానీ అక్కడ ఉన్న మనుషులందరూ కూడా అంటే ఒక పుట్టినరోజు సందర్భంలో ఈ సందర్భం జరుగుతూ ఉంటుందండి. అయితే అప్పుడే చంపాలనుకుంటాడు కానీ ప్రజలందరూ అన్నారు ఆయన ప్రవక్త ఆయన చంపకూడదని. అంటే అప్పుడు మానేశాడు. అయితే సమయం కోసం ఎదురు చూస్తున్నారనమాట హెరోదియా మరి హెరోదు వీళ్ళందరూ కూడా ఎప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహాను చంపుదామని ఎదురు చూస్తున్నారు. అయితే ఆ హెరోదు యొక్క పుట్టినరోజు రావడం వల్ల ఆ పుట్టినరోజు సందర్భంగా మరి ఒక మంచి విందు ఏర్పాటు చేశాడు. ఆయన ఆ విందులోని హెరోదియా కుమార్తె మరి ఆ హెరోదు రాజుగారిని మంచి నాట్యం చేసి హెరోదు రాజుని చాలా సంతోషపెట్టిందండి. ఆ కారణంగా ఆ హెరోదు రాజు ప్రజలందరి మధ్యలో ఉండి నీకేం కావాలో కోరుకో అనేసి అడిగితే ఏమైనా ఇస్తాను సగం రాజువైనా ఇస్తాను అని అంటే నేను వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్పింది హెరోదియాతోటి. ఏం కోరుకోమంటావు అమ్మ అంటే ఆ మనసులో ఉంది కదండి కక్ష ఎప్పుడు యోహాను ఇంత మాట అన్నాడు మమ్మల్ని ఎప్పుడు యోహాను చంపుదామా అని ఎదురు చూస్తుంది హెరోదియా. సో ఎప్పుడైతే ఆ పిల్ల ఏం చేసిందంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగిన వెంటనే యోహాను బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క తలను తీసుకుని ఒక పళ్ళెంలో పెట్టి నీ చేతికి మనం అని అడుగు అని చెప్తే తల్లి సరే వెంటనే ఆ యొక్క హెరోదు రాజుగారి దగ్గరికి వెళ్ళి మరి ఇలాగ నాకు యోహాను బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క తల నా చేతికి ఇవ్వండి పళ్ళెంలో పెట్టి అని అడుగుతుంది. ఇక ఆయన ఏంటంటే 10 మందిలోనూ అంత సభలోనూ ఆ మాట ఇచ్చేసాడు ఏం కావాలో కోరుకోని ఆ మాటను తీసుకోలేక 10 మందిలోనూ అవమానం పొందలేక ఆయన ఏం చేస్తాడానికి తప్పక ఆయన సేవకులు పంపించి మరి యోహాను యొక్క తలను తీసుకురండి అని అడిగితే యోహాను యొక్క తలని మరి ఛేదించి తీసుకొచ్చి పళ్ళెంలో పెట్టి అమ్మాయికి ఇస్తారనమాట. అలాగా మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను తను చంపించడం జరిగిందండి. తర్వాత నా 5వ కుమారుడు హెరోదు మొదటి హెరోదు అగ్రిప్ప 1 ఇతను మొదటి హెరో అగ్రిప్ప 1 అన్నమాట. ఇతడు యాకోబుని చంపించిన యదోమి రాజు అండి. ఈ యదోమి రాజే ప్రజలందరి మధ్య మాట్లాడుతున్నప్పుడు మరి ఆయన మంచి వస్త్రాలు అవి వేసుకుని మాట్లాడుతున్నాడట. ఇక ప్రజలందరూ ఈయన మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టే ఉన్నది అనేసి అని చెప్పడంతో ఆయన దేవుణ్ణి కనపరచుకోకుండా దేవుణ్ణి మహింపరచుకోకుండా ఉండడం వలన వెంటనే ఆయన పురుగులు పట్టి చనిపోవడం జరిగిందండి. అయితే ఈయన హెరోదు మహాహెరోదు యొక్క మనవడు అన్నమాట అండి. తర్వాత ఇక్కడ అగ్రిప్ప 2 అంటే గరుడైన హెరోదు యొక్క ముని మనవడట అండి. ఈయన అగ్రిప్ప 2 ఈ ముని మనవడు మరి విషయం కొన్ని ఈయన మరి యూదా దేశానికి అధిపతిగా ఉన్నాడు అగ్రిప్ప 2 ఈయన గురించి ఇప్పుడు మనం ఓన్లీ ఫ్యూ వర్డ్స్ ఈ యొక్క బెర్నిక రాణి బెర్నిక గురించి మనం ధ్యానించుకుందామండి. ఈ రాణి బెర్నికాట ఈమె అగ్రిప్ప 1 యొక్క కుమార్తెట అండి. ఈ బెర్నిక అన్న అమ్మాయి అగ్రిప్ప 1 అతను కుమార్తెట. అయితే ఈమెను ఏం చేశారట కల్సీస్ రాజైన అంటే ఆ కల్సీస్ దేశం ఆ దేశానికి రాజు ఆ రాజు ఈ యొక్క బెర్నికకి మేనమామ కూడా అవుతాడటండి. మేబీ అన్న అమ్మ తమ్ముడు అనుకుంటాను మేనమామ ఒక వరుస అవుతాడట. సో అతనికి మరి ఆయన హెరోదుగా కూడా ఉన్నాడనమాట. అతనికి మరి ఈ అమ్మాయిని బెర్నికేనిచ్చి వివాహం చేశారట. బెర్నిక కూడా ఏ దేవునికి సంబంధించింది అంటే మొట్టమొదట అగ్రిప్ప యొక్క కుమార్తె ఈమె. అయితే ఈమెను వివాహం చేసిన తర్వాత కొంతకాలానికి ఆయన మరి చనిపోయాడట. ఆ మేనమామ తన భర్త చనిపోతే ఈమె ఏం చేసిందంట తన సహోదరుడైన అగ్రిప్ప రాజు
ఆయన ఎవరంటే రెండు రెండవ అగ్రిప్ప అన్నమాట. రెండవ అగ్రిప్పని పెళ్లి చేసుకుందండి. ఈమె పెళ్లి చేసుకున్నంటే ఒక వరుసకి ఆ అమ్మాయికి ఈ యొక్క రెండవ అగ్రిప్ప అన్నవాడు మరి ఒక రకంగా తనకి సహోదరుడు అవుతాడట. ఆ సహోదరుడు వరుసలో ఉన్నవన్న మళ్ళీ ఈమె తన భర్త ముందు భర్త చనిపోతే ఇతన్ని ఈమె వివాహం చేసుకుందటండి. తర్వాత హేరోదు చేసుకుంది. అయితే ఈ బెర్నికా గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకోవాలా. ఈ ఈ యొక్క అగ్రిప్ప రెండు అతన్ని వివాహం చేసుకుంది. ఈ ఈయన సమయం ఎప్పుడంటే మరి పౌలు గారు తన యొక్క తీర్పు విషయంలో ఆ సమయంలో ఈ అగ్రిప్ప 2 ఉన్నారన్నమాట. అయితే యేసుక్రీస్తు గురించి ఆ సమయంలో యేసుక్రీస్తు మరి చనిపోయిన తర్వాత శిష్యులందరూ కూడా యేసుక్రీస్తుని గురించి అనేక దేశాల్లోనూ ఎరుషలేములోనూ చాలా సువార్త సేవ చేస్తున్నారు. అయితే ఈ పౌలు గారు ఎరుషలేములోనే ఉన్నాడు. ఆయన ఏంటంటే మరి ఏంటి యేసుక్రీస్తు దేవుడు ఏంటి అనేసి అని చెప్పి వాళ్ళు చెప్తుంటే వినకోకుండా యేసుక్రీస్తుని గురించి బోధించిన వాళ్ళు యేసుక్రీస్తుని పూజించే వాళ్ళని అందరినీ కలిపి ఆయన మరి హింసించాడు అన్నమాట. సెన్హెద్రిలో నుంచి ఒక పర్మిషన్ కాగితం తీసుకుని క్రిస్టియన్స్ రాక వాళ్ళందరినీ యేసుక్రీస్తుని అనుసరించిన వాళ్ళందరినీ చంపడానికి. అలాగా ఆయన ఏం చేసాడంటే మగవాళ్ళని చంపేయడం, ఆడవాళ్ళని జుంపు పట్టుకుని లాక్కుని వెళ్ళిపోవడం, జైల్లో పెట్టించేయడము, ఇలాంటి నానా బాధలన్నీ హింసలన్నీ పెడతా ఉంటే యేసుక్రీస్తు మరి దమస్కుకి వెళ్ళే మార్గంలో యేసుక్రీస్తు ప్రత్యక్షమై సౌలా సౌలా ఎందుకు అనేసి అని చెప్పి అని అడిగితే ప్రభువా ఎవరు సౌలా సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు అనేసి అని అడిగితే ఎవరు ప్రభువా అని అంటే నువ్వు హింసించే క్రీస్తుని అని చెప్తాడు అనమాట. అప్పటి నుంచి ఆయన మరి యేసుక్రీస్తుని నమ్మడం, ఆయన మరి ప్రవక్త అయిన అన్నయ్య దగ్గరకు పంపడం, ఆయన కళ్ళల్లో ఉన్న ఆ పొరలు పోవడం, ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన యేసుక్రీస్తుకి మరి సాక్షిగా నిలబడ్డాడనమాట. ఇప్పుడు ఆయన సాక్షిగా యెరూషలేం చుట్టూ మరి దమస్కులోనూ ఆ చుట్టుప్రక్కల ప్రదేశాలంతా యేసుక్రీస్తుని గురించి అందరి మధ్య ఆయన సేవ సువార్త చెప్తూ ఉంటే యేసుక్రీస్తుని గురించి. అప్పుడు ఆ యూదా వారు ఏం చేస్తారంటే ఈయన మళ్ళీ యెరూషలేంలో బంధిస్తారు. బంధించినప్పుడు మరి ఒక అధికారి ఫేస్తు అనే అధికారి దగ్గర తీసుకెళ్తారు. ఆయన మీద ఈయనకి నమ్మకం లేక నేను రాజైన అగ్రిప్ప దగ్గరే నా విషయాలన్నీ నేను చెప్పుకుంటాను అంటే ఆయనకి ఈయనంటే నమ్మకం, ఈయనకి నమ్మకం ఆ రాజు అగ్రిప్ప రాజు అంటే కాబట్టి సరే చెప్పుకో అనేసి అని చెప్పేసి మరి ఆ అగ్రిప్ప రాజు ఆ ప్లేస్కి వస్తాడు. వచ్చినప్పుడు మరి వాళ్ళు మాట్లాడతారన్నమాట. ఆ విషయాలు మనం కొన్ని అపోస్తుల కార్యాలు 26:24-32 చదువుకుందామండి. అపోస్తుల కార్యాలు 26:24-32. అతడు ఈలాగు సమాధానం చెప్పుకొని చుండగా ఫేస్తు పౌల నీవు వెర్రివాడవని అతి విద్య వల్ల నీవు వెర్రి పట్టినదని గొప్ప శబ్దంతో చెప్పాను. అందుకు పౌలు ఇట్లనను, మహాగంత వహించిన ఫేస్తు నేను వెర్రివాడను కాను కానీ సత్యమును స్వస్థబుద్ధి గలయు మాటలనే చెప్పుచున్నాను. రాజు ఈ సంగతులే ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుచున్నాను, వాటిలో ఒకటి అతనికి మరుగేయడం లేదని రూఢుగా నమ్ముచున్నాను. అయితే ఈయన ఏం చేస్తున్నాడంటే అక్కడ ఈ ఫేస్తు దగ్గరికి మరి ఈ అగ్రిప్ప రాజు గారు తన భార్య అయిన బెర్నికే ఇద్దరు కూడా వస్తారన్నమాట. అప్పుడు నువ్వేం చెప్పుకుంటున్నావు అనేసి అని అడిగితే జరిగిన సంగతులన్నీ పౌలు చెప్తాడు. అంటే నేను యెరూషలేములో సువార్త చెప్తూ ఉంటుంటే తీసుకొచ్చినాను, జైల్లో పెట్టారు కాబట్టి ఈ జరిగిన సంగతులన్నీ ముందు ఏం జరిగిందో నేను యేసుక్రీస్తుని దేవుడిగా అందరూ నమ్ముతున్న యేసుక్రీస్తుని నేను క్రీస్తుని నమ్మిన వాళ్ళందరినీ కూడా నేను హింసించాను, చంపేశాను, జైల్లో పెట్టాను, ఎంతో భయంకరమైన హింస చేశాను. అయితే దేవుడు యేసుక్రీస్తు నాకు ప్రత్యక్షమయ్యి నాకు నేను నువ్వు హింసిస్తున్న క్రీస్తునని ఆయన చెప్పడంతో నేను నా కనులు తెరవబడి నేను ఆయన తెలుసుకున్నాను. ఆయన సేవకుడిగా నేను ఆయన నమ్మిన తర్వాత అనేక చోట్ల నేను యెరూషలేములోను దమస్కులోను అన్నిల మధ్య కూడా నేను సేవ చేస్తున్నాను కాబట్టి నన్ను వీళ్ళు నన్ను మరి జైల్లో పెట్టారు,
అనేసి చెప్తున్నాడు. నేను చేసింది ఇది అనేసి చెప్పి చెప్తున్నాడు అన్నమాట. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వల్ల సరుకులకును రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటి అతనికి మరుగైండలేదు, రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు. అగ్రిప్పా రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేను ఎరుగును. ఆ రాజుగారితోటి పౌలు అన్ని విషయాలు చెప్తున్నాడమట. అగ్రిప్పా రాజా, మీరు ప్రవక్తను నమ్ముచున్నారా? అంటే నమ్ముచున్నారని నేను ఎరుగుదును అనేసి అని చెప్పి మళ్ళీ పౌలు గారే సమాధానం చెప్పుకుంటాడు. అందుకు అగ్రిప్ప, ఎంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయజూచున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభంగానో దుర్లభంగానో తమరు మాత్రం కాదు, నేడు నా మాట వినివారందరూ ఈ బంధకములు తప్పించాలని ఉండినట్లు దేవుడు అనుగ్రహించింది. అంటే నేను చెప్పడం వల్ల కాదు, ఈ యొక్క దేవుని వాక్యం వల్ల ఈ బంధకాలలో నుంచి అందరూ కూడా తప్పించాలని నేను ఆశపడుతున్నాను అనేసి అని చెప్తున్నాడు అనమాట. అందుకు ఈ బంధకములు తప్ప నా వలె ఉండినట్లు దేవుడు అనుగ్రహించను గాక అన్నాను. అంతట రాజును అధిపతియు బెర్నికేయు వారితో కూడా కూర్చుండిన వారును లేచి అవతలకు పోయి, బెర్నికే అంటే ఆ యొక్క అగ్రిప్ప రాజు యొక్క భార్య అన్నమాట అండి, వీళ్ళు ఆయన చెప్పిన మాటలకి మరి లేచి అవతలకు వెళ్ళారట. ఈ మనుషుడు అవతలకు వెళ్ళి మాట్లాడుకుంటున్నారనమాట, ఈ మనుషుడు మరణముకైనను బంధకములకైనను తగినది ఏమీ చేయలేదని తమలో తాము మాట్లాడుకున్నారు. ఈ విషయానికే ఈయన్ని మరణశిక్ష విధించాలా, మరణానికి కానీ తగిన శిక్షకు కానీ ఈయన అర్హుడు కాదు, కాబట్టి ఈయన్ని విడిపించేయచ్చు అని అగ్రిప్ప రాజుగారు చెప్తున్నాడు. అందుకే అగ్రిప్ప, ఈ మనుషుడు కైసరి ఎదుట చెప్పుకుందునని అనిన ఎడల ఇతన్ని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పాను. కైసరి అంటే రోమా రాజులు అన్నమాట. అంటే ఆ సమయంలో క్రీస్తు పుట్టిన ఆ సమయంలో ఈ యొక్క ఇస్రాయేలీ రాజ్యాన్ని మరి రోమన్స్ పరిపాలించేవారు అన్నమాట. కాబట్టి కైసరి అనే రాజుగారు కూడా అక్కడ ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన చెప్పుకుంటే విషయాలన్నీ చెప్పుకుంటే కనుక ఆయన విడిపించవచ్చు, ఈయనేమి మరణకరమైన తప్పు కానీ బంధించాల్సిన తప్పులు కానీ ఏమి చేయలేదు అని అగ్రిప్ప రాజుగారు చెప్పారన్నమాట. అంటే ఈ బెర్నిక మరి తన సొంత భర్త చనిపోయిన తర్వాత ఈయన వరుసకు సహోదరుడంట, ఈ సహోదరిని ఆవిడ వివాహం చేసుకుందన్నమాట. అంటే అన్నా చెల్లెళ్ళు భార్యాభర్తలుగా అక్కడ ఉండి మరి ఈ యొక్క తీర్పును తీరుస్తున్నారు. ఈయన ఎక్కడికి వెళ్తే వెళ్తాడో అగ్రిప్ప రాజు గారి తీర్పుకి ప్రక్కన కూడా బెర్నికేరాణి ఉంటుందన్నమాట. సో మరి ఈ బెర్నికారాణి గురించి తెలుసుకున్న విషయాలు ఏంటంటే, భర్త కూడా ప్రతి తీర్పుకి వెళ్ళడము, అదే కాదు ఆమె చేసిన తప్పు ఏంటంటే వరుసకి అన్నయ్య అయిన అతన్ని మరి వివాహం చేసుకుని అతనితో భార్యగా మరి కాపురం చేస్తుందండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. మరి దేవుని చిత్తమైన మరొక రాజు మరొక అంశాన్ని గురించి మనం ధ్యానించుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, మీ యొక్క మహాకృపచేతను దయచేతను తండ్రి నన్ను మమ్మల్ని అందరినీ క్షేమకరంగా ఉంచినాయని ఈ రాత్రి సమయంలో రాణి అయిన బెన్నికే గురించి మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి ఎంతమంది అయితే విని ఉన్నారో ప్రభా, వారందరూ కూడా తండ్రి వాక్యాన్ని విని ఆశీర్వదింపబడి ఆత్మీయంగా బలపరచబడి అనేక మందికి ఈ వాక్యాన్ని చెప్పడానికి మీ కృప అనుగ్రహించమని వేడుకొనిచున్నాను నాయన. మరి మీ చిత్తమైతే రేపటి దినాన మరొక అంశాన్ని గురించి తండ్రి మరి చెప్పడానికి మీ కృప అనుగ్రహించమని మా ప్రభును ప్రియ కుమారుడనే యేసునామం పేరిట వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ యొక్క ఈ ప్రేమ కృప సమాధానం సహవాసం ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం కూడి వచ్చిన వారందరికీ, వారి చుట్టాల బంధువులు రక్త సంబంధికులు అందరికీ తోడుగా ఉండనుగాక, ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.